విజయవాడ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో మైసూరు దత్తపీఠం రెండవ పీఠాధిపతి విజయానంద స్వామి మహారుద్రాభిషేకం నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులందరూ మహారుద్రాభిషేకం చేయటం ద్వారా సర్వ విధాలా శ్రేష్టమని స్వామీజీ అన్నారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్తీక మాసం ప్రకృతి స్వరూపమని, ప్రజలందరూ ప్రకృతిని కాపాడుకోవాలని విజయానంద పిలుపునిచ్చారు. అందరూ కూడా లైన్లో వచ్చి అభిషేకం చేసుకుని అలాగే స్టేజ్ మీద శ్రీ స్వామిజీ వారు అక్కడ కూర్చుంటేనే శ్రీ స్వామిజీ వారి దర్శనానికి వెళ్ళాలి. దేవుడు జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః, ఓం నమః శివాయ. కార్తీక మాసం వచ్చింది అంటే మనకందరికీ చాలా సంతోషం, ఆనందం. అందులోనూ ఈ తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆనందంగా సంతోషంగా ఈ కార్తీక మాసాన్ని జరుపుకుంటారు. కార్తీక మాసంలో శివ, విష్ణు, శ్రీమాత, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి అందరూ, అన్ని దేవతలకి కూడా ప్రియమైనటువంటి మాసం కార్తీక మాసం. ఈ మాసంలో ఏ దేవత ఆరాధన చేసినా కూడా మనకు విశేషమైన ఫలం వస్తుంది. శివరాత్రి కన్నా కూడా ప్రాచీనమైన వ్రతం ఈ కార్తీక మాస వ్రతము అని చెప్తారు. దాంతోపాటుగా ఆ నీళ్ళని కాపాడుకుంటే మనం సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ఆ నీళ్ళని కాపాడుకోవటం అంటే నదుల్లో ఏవో అక్కర్లేని కాలుష్యాలు ఇవన్నీ వదలటం, ఇటువంటివిని మానేసి మనం ఆ నదుల్ని, చెరువుల్ని, కాలువల్ని కాపాడుకున్నప్పుడు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటాం. ఇది జలాభిషేకంలో ఉన్న రహస్యం. అందువల్ల ఈ కార్తీక మాసాన్ని చక్కగా ఆరాధన చేసుకోండి. ఏపీ 24/7 భగవంతుడిని స్మరిస్తూ ఉండండి. లోకానికి అది చాలా మంచిది, చాలా ఆనందం చేస్తుంది. ఇప్పుడు కావాల్సింది అదే ప్రపంచంలో. ఎంటర్టైన్మెంట్ అన్ని చోట్ల, ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కళ్ళ జేబులోనూ, ఎంటర్టైన్మెంట్ ప్రతి ఇంట్లోనూ, ఎంటర్టైన్మెంట్. కానీ ఈ ఎంటర్టైన్మెంట్తో ఏమవుతుంది సమాజానికి? భక్తి కావాలి, మంచి మనస్సు కావాలి, మంచి చేయాలి, దాన ధర్మాలు కావాలి అనేటువంటి బుద్ధిని కల్పించాలి. అది మన సంప్రదాయంలో ఉంది. అందువల్ల దీన్ని మనం కాపాడుకోవాలి. ఏపీ 24/7 చూస్తున్న మీకు కూడా అందరికీ మంచిది అవ్వాలి అని చెప్తూ జై.